హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులకి కొంతమందికి మాత్రమే ఆయన దర్శన భాగ్యం కలిగింది, తప్పితే మిగతా నాయకులకు ఎవరికి ఆయన దర్శన భాగ్యం కలిగించలేదు. ముఖ్యంగా ప్రజలకు మాత్రం అసలు ఎప్పుడూ అందుబాటులో లేరు. సో ఆయన ఓటమికి ప్రధాన కారణం అదేనని చెప్పి చాలా సందర్భాల్లో వినిపించిందనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో వైఎస్ఆర్సీపీకి అతుక్కున్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, లేకపోతే అక్కడున్నటువంటి కార్యకర్తలు కావచ్చు. సో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ వైపు కానీ జనసేన వైపు కానీ చూస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సీనియర్ నాయకులే, ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కొనసాగినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు కూడా పక్కపాటి వైపు చూస్తున్నారు అనే అంశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మరి రానున్న రోజుల్లోనైనా సరే మేము మళ్ళీ ఏదో ఒక రకంగా అధికారంలో ఉండాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి అన్న ఒక ఆశతోనే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దగ్గర అయ్యే ఛాన్స్ అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సో పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ రాజకీయ నాయకులు ఎత్తుగడలు ఏ విధంగా ఉన్నాయి, పార్టీలు పక్క పార్టీల వైపు చూడడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో మరి ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఓడిపోయినటువంటి నాయకులు కానీ ఎవరైతే పెద్ద పెద్ద సీనియర్ లీడర్లు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు టీడీపీ వైపు కానీ జనసేన వైపు కానీ చూస్తున్నారు అనే అంశం కనిపిస్తుంది. సో మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇందులో వాస్తవం ఉంది, ఎందుకంటే మీకు 2019లో 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించింది. 151లో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడితే 150 మంది ఎమ్మెల్యేలు బలవానికి. సో ఈ 150 మందిలో గత 5 ఏళ్లలో చాలా ఎలా మాట్లాడాలి, చాలా దారుణంగా కూడా మాట్లాడారు. అంటే చాలా వరకు ట్రోల్స్లోను సినిమాల్లో కూడా జోక్స్ వేస్తూ ఉంటారు. ఒక స్కూల్లో కాలేజీలో స్టూడెంట్స్ గొడవ పడుతుంటే మాస్టర్ వచ్చి, ఎరా నిన్న మొన్న అసెంబ్లీ సమావేశాలు చూసారా, క్లాస్ రూమ్ కూడా అలా తయారు చేశారు అంటాడు ఒక మాస్టర్ వచ్చి. అంటే అసెంబ్లీ సమావేశాలు అంత దారుణంగా కొట్టుకుంటారు, అంత దారుణంగా మాట్లాడుకుంటారు అన్నట్టుగా దాన్ని కాలేజీ క్యాంపస్కి తీసుకురావద్దు అన్నట్టుగా ఆ లెక్చరర్ స్టూడెంట్స్ని తిడతా ఉంటాడు. వ్యక్తిగత దూషణలు కూడా అది, అంటే దానికి అలాగా ఉండేది ఒకప్పుడు కామెడీ జోక్స్ సినిమాల్లో. దానికి వీళ్ళు మరికొంచెం మెట్టెక్కువయ్యి 2019 తర్వాత మరి ఇంకా ఫ్లోరల్ లేదు, సింగులరే. ఆడు ఈడు, ఆడో సన్నాసి, ఆడో 420 వెధవ, మరి ఇంకా చెప్పలేము. ఒక ఆవిడైతే గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి. ఆ పదజాలం చూడండి, ఇందాక చెప్పాను కదా మీకు, సీకేసిన తాటెంకలా ముఖం వేసుకుని వాడు, వాడు వాడు అక్కడే గెలవలేడు, ఆడు గెలిస్తే నేను ఆడు ఊడికం చేస్తా, ఆడకు పనికిమాలిన దద్దమ్మ, ఇట్లా మరి చెప్పలేము అనమాట. సింగులర్ మాటమే తప్పు అనుకుంటున్న రాజకీయాల్లో అట్లాంటిది ఇంకా బూతులే, ఇంకా అది చాలదు అన్నట్టు మీరు అన్నట్టు వ్యక్తిగత దోషంలో. ఆడి 3 పిల్లం ఉంది, ఈడికి 4 పిల్లం, 2 కొడుకు ఎవరితోనో లేచిపోయాడు, ఇలాంటి పదాలు. మళ్ళీ తల్లిని, భార్యని, ఫ్యామిలీని ఎవరిని వదలలే. మేబీ దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారేమో అని అనుకోవచ్చు మనం, అవి రాజకీయాల్లో గెలిపోవడం సహజం అనవచ్చు, సింపుల్గా అంటారేమో. సో అట్లాగా చాలామంది చాలా దోషణలు చేశారు, అది కూడా కొంత మైనస్ అయింది. అయితే ఆ 150 మందిలో ఇటువంటి దోషణలు చేసిన వాళ్ళు ఎవరు? ఒక ఆయన అంటాడు, దమ్ముంటే రారా నా కొడక తీల్చుకుందాం. చూడండి ఆ పదజాలం, దమ్ముంటే రారా డాష్, ఎట్లాగా. ఒకడు అంటాడు, చెప్పు చూపిస్తా, నువ్వు చూపిస్తే చూపించిన ఆయన ఎందుకు చెప్పు చూపించాడు? పవన్ కళ్యాణ్ చెప్పు ఎందుకు చూపించాడు? భార్యల గురించి పర్సనల్గా మాట్లాడితే కదా చెప్పు చూపించాడు, ముందే చెప్పు చూపించలేదు కదా. అది వదిలేసి చెప్పు చూపించి పట్టుకొని నాకు ఉన్నాయి చెప్పులు, 2 చెప్పులు చూపిస్తారంటాడు ఒక నాయకుడు. ఇంకా మరి పేట్రీకి పోయినట్టుగా మాట్లాడేశారు కొలుకోకులు మించి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మాట్లాడింది కూడా ఎవరు? నేను 150 లెక్క ఎందుకు చెప్పానంటే ఈ 150 మందిలో ఇలా మాట్లాడింది మ్యాక్సిమం 5 ఆరుగురే. మిగతా 144 మంది కూడా ఎక్కడ ఉన్నారో ఏమో తెలియదు కదా. పలానా ఎమ్మెల్యే ఓకే, పలానా ఊరు, పలానా ఎమ్మెల్యే ఓకే. ఆ లోకల్ ఎడిషన్లో చూస్తే ఎమ్మెల్యే గారు ఏదో ఇప్పుడు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు లేవు, వెళ్ళి ఓపెన్ చేశారు శంకుస్థాపన చేయడానికి అంటే కూడా లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన పథకాలు, ఆయన ఫోటో, ఆయన పేరు అంతే. మిగతా ఎవరు అందరూ అంటే అందరూ రబ్బర్ స్టాంపులే. సో ఈ 144 మంది సంథింగ్, 140 మంది అనుకుందాం, ఈ 140 మంది కూడా ఎవరితోని దూషణ లేవు, ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసింది లేదు. సో అటువంటి వాళ్ళు పక్క పార్టీకి వెళ్ళిపోవడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వెళ్ళకపోయినా
వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు కదా. అలా కాకుండా వీళ్ళు ఐప్యాక్ట్, ప్రశాంత్ కిషోర్ గారు ఐప్యాక్ట్ టీం ఎంతమంది పనిచేశారన్నారు కాబట్టి ఆయన ముందే లిస్ట్ ఇచ్చాడట, ఇట్లా సో అండ్ సో వ్యక్తులు వీళ్ళందరూ ఓడిపోబోతున్నారు, వీళ్ళని మార్చాలి అట. మనకి ఎంతవరకు వాస్తవం తెలియదు. అంటే ఈయన ఒక ముందు 40 మందిని మార్చేస్తున్నా, వై నాట్ 175 అనే నినాదం తీసుకొని ముందు 40 మందిని మార్చేస్తున్నా, తర్వాత 50 60 అది 90 మంది వరకు వెళ్ళిపోయింది. 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సుమారుగా టికెట్ ఇవ్వలే, మేబీ ఒక 50 60 మందికి ఇవ్వలేదు, మిగతా 30 మందికి మార్చారు కదా. ఎమ్మెల్యే తీసుకొచ్చి అక్కడ ఎంపీగా, ఆ ఎంపీని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేగా ఇలా కూడా చేశారుగా. ఇప్పుడు అనిల్ కుమార్ గారు కానీ భరత్ గారిని కానీ చాలామందిని అలాగే చేశారుగా. సో ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో, గుంటూరు గస్ట్ ఆ కిలార్ రోషయ్య గారు, లేదా పొన్నూరు ఆయన పేరు సిద్ధారెడ్డి ఎవరు ఆయన, ఇలా సిద్ధారెడ్డి గారు, రోషయ్య గారు, ఈ మధ్యకాలంలో చాలామంది వీళ్ళందరూ ఒక్కొక్కగా రాజీనామాలు చేస్తున్నారు. అంతకుముందు కరణం ధర్మశ్రీ గారు, కరణం ధర్మశ్రీ లాంటి వ్యక్తి మన చోడవరం, ఆయనైతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పద్యాలు రాసి పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్ష ధోరణిలో కొన్ని నిర్ణయాల వల్ల ఓడిపోయింది ఇట్లా అని. అంతెందుకు యూట్యూబ్ స్టార్గా పేరు తెచ్చుకున్న కేతిరెడ్డి గారు, పొద్దున్న లేస్తే జనాల్లో ఉండేవాడు ఆయన, ఆయన కూడా ఓడిపోయేసరికి ఆయన ఒక విచారవాదంతో కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన మనం కొన్ని తప్పిదాలు చేశాము, మా నాయకుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదు అన్నట్టు అలాంటి భావం వచ్చేలాగా. అంతకుముందే జక్కంపూడి రాజా గారు, ఆయనైతే క్లియర్గా చెప్పాడు, రాజానగర్ ఎమ్మెల్యే ఆయనైతే, అసలు మేము 3 సార్లు వెళ్తే కలవడానికి, ముఖ్యమంత్రి మమ్మల్ని కలవడానికి ఛాన్స్ ఇవ్వలేదు, ఒకవైపు సజ్జల గారు, ఒకవైపు ఆ ధనుంజయ రెడ్డి గారు మమ్మల్ని ఆపేసేవారు, ఇప్పుడు నాయకుడైన మమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడాలి కదా, ఇంకెలా గెలుస్తామనుకున్నారు. ఇలాగ ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇలాగ వస్తున్న సందర్బంలో ఎవరైతే ఈ సోకాలను 140 మెంబర్స్ ఉన్నారో వీళ్ళు మేబీ టీడీపీతో కొద్ది సయోధ్యలో ఉన్నా, జనసేనతో సయోధ్యలో ఉన్నా, రెండూ కాని పక్షులు బీజేపీలో వెళ్ళడానికైనా వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ సోకాల్డ్ ఎవరైతే నోరేసుకొని పడిపోయారో, ఎవరైతే నోటికొచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా మాట్లాడారో, వాళ్ళందరూ టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళలేరు, అలాగని బీజేపీలోకి కూడా వెళ్ళలేరు. ఎందుకు? బీజేపీలోకి వెళ్తే ఖచ్చితంగా కూటమిలో భాగం, ఎన్డీఏలో భాగం కాబట్టి వీళ్ళిద్దరిని కన్సల్ట్ చేయకుండా బీజేపీ తీసుకోదు. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో ఏవైనా పార్టీ ఉంటే ప్రాంతీయ పార్టీ తీసుకునేవాళ్ళేమో, ఇది సెంట్రల్లో మళ్ళీ ఖచ్చితంగా అక్కడ మోడీ గారికి, అమిత్ షా గారికి వాళ్ళకి తెలియజెప్పాలి, పార్టీలోకి రావాలి చేసుకోవాలంటే. ఈ ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకులు అక్కడికి వెళ్ళి ఏమంటే పలానా వైసీపీలో మనల్ని తిట్టినోడు తీసుకుందాం అంటే వాళ్ళ ముందు వాళ్ళే ఒప్పుకోరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎటెళ్ళాలని తెలియదు అనేది ఈ సీనియర్లు, సోకాల్డ్ మాజీ మంత్రులు. బట్ ఈ రోషయ్య గారు కానీ, సిద్ధారెడ్డి గారు కానీ, తర్వాత దొరబాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా మెల్లమెల్లగా రాజీనామాలు చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే 6 నెలలు సంవత్సరం లేదా ఎలక్షన్స్, మళ్ళీ ఎలక్షన్స్ ముందైనా టీడీపీ కానీ జనసేన కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బట్ వీళ్ళకి లేవు. ఏదైతే ముఖ్యమంత్రి కలవడానికి వచ్చి వెనుతిరిగి వెళ్ళిపోయారో, దను మన ఆయన పేరు సజ్జల గారు, లేదు ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు మళ్ళీ కలుస్తారని ఈయనే అన్ని వ్యవహారాలు చూసుకున్న నేపథ్యంలో, సజ్జల గారిని మళ్ళీ సజ్జల గారు వెళ్ళి మీరు ఎందుకు రాజీనామా చేశారు, వెళ్ళొద్దు మన దాంట్లో ఉండాలని రికమెండేషన్కి వెళ్తే, అప్పుడు ఆయన ఏమంటాడు, ఒకప్పుడు నేను కలవడానికి వస్తే నాకు మీరే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా ఆపేశారు, ఇప్పుడు మీరే నన్ను రాగిబారం చేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తాను అని అంటాడంట. అలా అనకపోయినా అలాగే సార్ చూద్దాం సార్ అనేస్తాడు. కొంతమంది ఓపెన్గా ఉన్నారు ముఖం మీద అనేస్తారు, ఇంకొంతమంది అలా లేదు సార్ తప్పకుండా మన పార్టీలో ఉంటాం సార్ ఆయన అట్ట అలాగే నీట్ వెళ్ళిపోతాడు కదా. సో అలాంటప్పుడు ఏ సజ్జల గారు అయితే కలవనీయకుండా చేశారని అందరూ అభిప్రాయపడుతున్నారో, అదే సజ్జల గారు రాయబారం చేస్తే ఇంక వాళ్ళందరూ వెనక్కి వచ్చే పరిస్థితి ఎక్కడ ఉంటుంది చెప్పండి, కష్టం కదా. కష్టం బయటికి యాక్ట్ చేసినా సరే సజ్జల గారు రండి సార్ అన్న, తర్వాత ఆయన వెళ్ళాక ఆయన అలాగే వస్తాడులే మన పనులు చేసుకుందాం అన్నట్టు ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ఆ రాయబారం వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ కొంతమందిని సస్పెండ్ చేసినా కూడా, సస్పెండ్ చేస్తే చేయండి, నేను ఇకపై నేను ఎలా పనిచేయాలో, నేను ఎంత రెబల్గా మారాలో నాకు తెలుసు అన్నట్టు కూడా ఉన్నారు చాలామంది నాయకులు. అంతేందుకు ఇప్పుడు కొడాల నాన్నగారు, వల్లభనేని వంశీ గారు ఎంత కీలకమైన వ్యక్తులు వైసీపీలో, వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నారా, ఎక్కడే మాట్లాడుతున్నారా, సైలెంట్గా అక్కడ ఉన్నారా లేరా, నిజంగా పార్టీలో కొనసాగుతున్నారా లేదో కూడా డౌటే. అట్లా ఉంది పరిస్థితి. చూద్దాం ఇన్ని రాబోయే రోజులు ఇంకెలాంటి జరుగుతాయి అనేది, ఇంకెన్ని రాజీనామాలు వైసీపీ నుంచి. అండ్ ఇప్పుడు ఈ రాయబారాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే నడుస్తుందో, ఇప్పుడు ఇంపాక్ట్ స్థానికంగా ఉండబోతుందా, అంటే స్థానికంగా రాబోయే ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ స్థానిక సంస్థల్లో నిలబెట్టే వ్యక్తులు కూడా అక్కడ లోకల్ ఇన్ఛార్జ్ మంత్రి కానీ, లోకల్గా జిల్లాలో ఉండే పవర్ఫుల్ లీడర్కి అనుచరుడో
అనుయాయుడో లేదంటే వాళ్ళ కమ్యూనిటీ వాడో వాళ్ళ సామాజిక వాడో ఎవడో పెట్టుకుంటారు కదా. అలా పెట్టినప్పుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా వీళ్ళని అడుగుతారు, అడగాలి కూడా అక్కడ ఎవరిని పెడితే బాగుంటుంది, పలాను సజెస్ట్ చేయాలని వీళ్ళ ముందు బయటికి రావాలి కదా. రావాలి, వీళ్ళే రావట్లేదు. వీళ్ళరా ఎందుకు ఖర్చు పెట్టుకుని డబ్బులు వేస్ట్ చేసుకుంటావు, మనం తిరిగి గెలుచుతా ఉంటే ఏదో చెయ్యొచ్చు. పోనీ గెలిచినా గవర్నమెంట్ మంది లేదు కాబట్టి నువ్వేమైనా సంపాదించుకోగలుగుతావా, నీకేమైనా మర్యాద ఉంటుందా, ఉండదు కాబట్టి గెలిచి లాభం ఏంట్రా అని అడుగుతారు. అండ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, సో ఇది నేను మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సోకాల్ పర్సన్ వాళ్ళు కలవడానికి వెళ్తే మధ్యలో ఆపేయడం వల్లే ఈ ఓటమికి కారణాలని చెప్పి చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఇప్పుడు ఇదంతా తెలిసి కూడా పార్టీ అధ్యక్షుడు ఇంకా కూడా ఆ సోకాల్ పర్సన్స్ని దగ్గర పెట్టుకొని ఈ రాయబారాలు జరిపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన ఒక్కసారిగా నువ్వు వెళ్ళిపో నాకు వద్దు అని అనలేడుగా నాయకుడైనా. అలాంటి ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసింది, అందరు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, ఉన్న కొద్ది మందిని కాపాడుకోవాలిగా. కాకపోతే మెల్లమెల్లగా ఆయన వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆ పొజిషన్. ఇప్పుడు మీడియాకు కూడా సజ్జల భార్గవ్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారంట సోషల్ మీడియాకి. ఇప్పుడు దాన్ని ఎవరిని తీసుకుందామా, ఆల్రెడీ బాగా నలిగిపోయిన తీసుకుందామా, ఒక కుర్రోడిని తీసుకుందామా, ఏజ్డ్ వాడిని తీసుకుందామా అన్నట్టుగా ఒక లిస్ట్ తయారు చేసుకున్నారంట. నిన్న మొన్న ఒక వేరే ఛానల్లో ఒక డిస్కషన్ వస్తే మాట్లాడాను. ఆల్రెడీ ఛానల్లో మీడియాలోనే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా పవర్ఫుల్గా ఉండే వ్యక్తులనే తీసుకుందామా, దీనికి బియాండ్ దట్ ఇన్ఫ్లుయెన్సర్గా యూట్యూబర్గా ఉండే వాళ్ళని తీసుకుందామా అనే ఆలోచనలు కూడా ఉన్నారంట. చూద్దాం, అంటే కొద్దిగా చేంజెస్ చేస్తున్నారు మెల్లమెల్లగా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా పార్టీ మనుగడకు కావా ఉండాలి కొనసాగాలంటే ఇలాంటి చేంజెస్ అవసరం. ఓకే, చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆ చేంజెస్ స్థానికంగా యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే మరి వాళ్ళు ఖచ్చితంగా గెలుపు గుర్రాలనే పట్టుకునేలాగా, గెలుపుగా అయ్యే అవకాశాలే ఉండేలాగా నిజం మాట్లాడేవాళ్ళ. ఇప్పుడు మొన్న ఇంత వ్యతిరేకత ఉన్నా సార్ మీకేంటి సార్ మన 170 మన గ్యారంటీ 120 సార్ అలా చెప్పకూడదు కదా. సార్ ఇంత వ్యతిరేకత ఉంది ఇలా తిట్టుకుంటున్నారు, పథకాలు ఒకటి ఇస్తే సరిపోదు, అభివృద్ధి కూడా కావాలి, అది కా అన్నీ చెప్పాలి కదా. మన తిరుగులేదు సార్ అంటే ఆయన ఏమనుకుంటాడు, ఒక 10 అలా చెప్పారు ఒక్కడే ఆంటీకి చెప్పాడు అనుకుంటాడు, ఆ ఒక్కడే మంచివాడు కాదు అనుకుంటాడు. బట్ ఆ ఒక్కడే చెప్పిందే నిజం, ఈ 10 బిస్కెట్ గాళ్ళు అనమాట. అట్లా అయిపోయింది. సో అట్లాంటి వాళ్ళని మెల్లమెల్లగా పోస్టును తప్పిస్తారు తప్ప పార్టీ నుంచి పంపించేస్తే వాళ్ళకే నష్టం. కాబట్టి అధినేత కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారని. రాజుగారి సావుకి 100 కారణాలు అన్నట్టు వీళ్ళల్లో వీళ్ళ సఖ్యత లేక ఈ ఓటమిలకి కారణమైపోయి ఈరోజు మీడియా ముఖంగా వాళ్ళల్లో వాళ్ళే తిట్టుకునే పరిస్థితులు వచ్చాయని మనం చూస్తూనే ఉన్నాం. సో మరి నిజంగా వాళ్ళల్లో వాళ్ళకి సఖ్యత లేదంటారా? మరి అది సఖ్యత లేదో ఉందో, మొన్న విజయసాయిరెడ్డి గారి అంశం కూడా మనం చూసాం. విజయసాయిరెడ్డి గారి మీద శాంతి గారు ఇష్యూ ఏదో వచ్చినప్పుడు కూడా అదే ఒక్క వైసీపీ నేత ఒక్కరైనా వచ్చి సపోర్ట్గా మాట్లాడారా? లేదు. విజయసాయిరెడ్డి గారు ఆయనకి ఆయనే మాట్లాడుకొని కవర్ చేసుకున్నారా తప్ప ఎవరు మాట్లాడలేదు. ఎందుకని, ఎందుకు మాట్లాడలేదు అంటారు? అంటే ఆయన సెకండ్ పొజిషన్ ఏదైతే ఉన్నారో అది తప్పించడానికే, లేదా ఆయన పూర్తిగా పార్టీ నుంచి తప్పించడానికే తెలీదు. కొన్ని రోజులు ఆగితే ఇంకా మనకి క్లారిటీలు వస్తాయి. సో థ్యాంక్ యూ.